ఫ్రెండ్స్ మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎయిటీ ఫోర్ డేస్ పాటు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ట్రైనింగ్ పీరియడ్లోనే థర్టీ థౌజండ్ రూపీస్ సాలరీ పే చేస్తారు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యానం ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది చూస్తున్నారు అప్లికేషన్స్ పెట్టేసుకొని అని లైక్స్ చేయడం మర్చిపోతున్నారు డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి కలిసి మీకోసం కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కింద కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు గా ట్వెల్వ్ వీక్స్ పాటు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అంటే మనకి ఎయిటీ ఫోర్ డేస్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు థర్టీ థౌసండ్ రూపీస్ టైఫండ్ అయితే పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు వన్స్ మీకు ఎయిటీ ఫోర్ డేస్ పాటు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత సిటీసీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు ఫిక్స్డ్ పే కింద త్రీ ల్యాక్స్ ఇస్తారు దీంతో పాటు ఇన్సెంటివ్స్ కింద మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇస్తారు అంటే మనకి ఓవరాల్గా చూస్తున్నట్లయితే అరౌండ్ మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ యానం ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అది కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నా సో మనకి ఇక్కడ ఫిక్స్డ్ పే అనేది త్రీ ల్యాక్స్ ఉంది కాబట్టి త్రీ ల్యాక్స్ అన్నా కూడా మనకి చాలా ఎక్కువనే మీరు అయితే గమనించే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి సెలెక్టెడ్ పీపుల్ అందరికీ కూడా సిక్స్ డేస్ అయితే వీక్లీ వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి అది కూడా మనకి వెడ్నెస్ టు మండే వరకు మీకు వర్కింగ్ డేస్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అంటే మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే వచ్చేసి మనకైతే వీక్ ఆఫ్ అయితే ఉంటుందని చెప్పేసి గమనించే ప్రయత్నం చేయండి వర్కింగ్ అవర్స్ విషయానికి వచ్చినట్లయితే మనం క్లియర్గా చూడొచ్చు మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ సో ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫార్మసీ కానీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు కింద మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది దీన్ని ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేయకుండా మీరు అయితే ఈజీగా మీ యొక్క రెజ్యూమ్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి కింద మీరు అప్లై నో అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనకి అప్లికేషన్ ప్రాపర్గా సబ్మిట్ అవుతుంది వీడియో ఎండింగ్లో ఏ విధంగా చేయాలో పూర్తిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి గా ది ఓమ్ని జాబ్స్ అనే పాపులర్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి భారీ స్థాయిలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు బీడిఏ రోల్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా సో మనకి ఈ యొక్క ఓమ్ని కంపెనీ ఏం చేస్తుంది అంటే కనుక ఎవరైతే ఈ యొక్క జాబ్ సీకర్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ అలాగే ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తారంటే మీకు ట్రైనింగ్ ఇచ్చే పోస్టింగ్స్ అయితే ఇచ్చే విధంగా సో వీళ్ళైతే చేస్తూ ఉంటారు సో వీటికి సంబంధించి రోజు మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరి వీటికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే టూ అండ్ ట్వంటీ టూ పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్స్ కానీ అప్లై అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి సో ఎవరైతే డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు అయితే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ఎక్సలెంట్ కన్విన్సింగ్ స్కిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది ఏ నేక్ ఫర్ సేల్స్ అండ్ పొజిషనింగ్ అండ్ ఐడియా అని చెప్పేసి చెప్తున్నారు దీంతో పాటు మస్ట్ హ్యావ్ గుడ్ ఎక్స్పోజర్ టు పాపులర్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ లింక్డ్ ఇన్ సో వీటికి రిలేటెడ్గా మీకు అయితే నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఏ విధంగా మనం యూజ్ చేయాలి ఫేస్బుక్ ఎలా వర్క్ అవుతుంది ఏ విధంగా యూజ్ చేయాలి లింక్డ్ ఇన్ ఏంటి అందులో ఏ విధంగా జాబ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకైతే తెలిసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు దీంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అని చెప్పేసి కూడా డీటెయిల్స్ చెప్తున్నారు ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి దీనికి సంబంధించి మీకు అయితే డివైస్ రిక్వైర్మెంట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది సో మోస్ట్లీ మీ అందరికీ కూడా ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరైతే యూస్ చేసుకోవచ్చు అనమాట ఆండ్రాయిడ్ డివైజెస్ కానీ ఐఓఎస్ అంటే ఏంటంటే యాపిల్ డివైజెస్ కానీ ఏదో ఒక స్మార్ట్ ఫోన్ అయితే మీ దగ్గర కావాల్సి ఉంటుంది స్మార్ట్ ఫోన్ లేని పక్షంలో ల్యాప్టాప్ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు అలాగే మీకు నెట్ కనెక్షన్ కూడా ఉండాలని చెప్పేసి డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద వర్క్ అనేది చేస్తాం కాబట్టి ఈ విధంగా మనకి డివైస్ రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారనమాట సో మీరు చేయాల్సినటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వచ్చినట్లయితే లీడ్ సోర్సింగ్ కాలింగ్ ద కస్టమర్స్ అంటే కాలింగ్ ద కస్టమర్స్ అంటే సో కస్టమర్స్కి అయితే మనం కాల్ చేసి లీడ్స్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది దీంతో పాటు బిల్డింగ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ అని చెప్పేసి చెప్తున్నారు అలాగే అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ జనరేటింగ్ దే నీడ్స్ అలాగే ప్రోడక్ట్ పిచ్చింగ్ బుకింగ్ అండ్ కండక్టింగ్ డెమో సెషన్స్ ఫైనల్లీ క్లోజింగ్ ద సేల్ సో ఓవరాల్ చెప్పాలంటే సో ఇక్కడ మనకి లీడ్స్ని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడి మంచి రిలేషన్షిప్స్ అయితే మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళ యొక్క నీడ్స్ ఇవన్నీ కూడా మనం అయితే అర్థం చేసుకొని వాళ్ళకైతే డెమోస్ట్రేషన్స్ని కండక్ట్ చేయడం ఆన్లైన్ బుకింగ్ చేయడం ఫైనల్లీ సేల్స్ని అయితే క్లోజ్ చేయడం మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ అని చెప్పేసి చెప్తున్నారు ఓవరాల్గా చెప్పాలంటే ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో సో ఎవరికైతే జాబ్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసేసి దానికి సంబంధించినటువంటి జాబ్ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు దీనికి రిలేటెడ్గా ఈరోజు మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది మరి ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం ముందే చెప్తున్న ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేసేసి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ యొక్క డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆ అవుట్ ప్యాచెస్ వాళ్ళు సో ఏఎర్లో అవుట్ అయ్యారో అని చెప్పేసి మీరు అయితే మెన్షన్ చేసుకోవాలి తర్వాత మనకి బీడీ అని చెప్పేసి చూస్ చేసుకోవాలి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉందా అంటే ఆఫీస్ చైరు టేబుల్ ఈ విధంగా మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి పెట్టండి ఫైనల్లీ మీరు ఏంటంటే మీ యొక్క రెజ్యూమ్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అప్లైన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత యువర్ అప్లికేషన్ హాస్ బీన్ రిసీవ్డ్ వీ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యో సూన్ అని చెప్పేసి ఇస్తున్నారు సో ఎవరైతే షార్ట్ లిస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మనకి గెట్ బ్యాక్ అయితే అవుతామని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు కైస్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను అక్కడి నుంచి అయితే ఈజీగా అప్లికేషన్స్ అనే పెట్టుకోండి వీడియోని అయితే లైక్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డే